డైపర్ బాలు మరియు కీర్తి ఇద్దరూ చేపల వ్యాపారం చేస్తూ ఉండేవారు వారు నివసిస్తున్న ఊరిలో ఒక నది ఉండేది బాలు మరియు కీర్తి ఇద్దరు నదిలో చేపలు పట్టడానికని వెళ్ళేవారు అలా పట్టిన చేపల్ని సంతలో అమ్మేవారు అలా వచ్చిన డబ్బుతో తమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అక్కా ఏ అప్పుడే లేటు తయారవుతున్న మనం ఉదయం ఏడు గంటలకు నదికి వెళ్ళే వాళ్ళం కదా ఇవాళ నువ్వు ఇవాళ ఆదివారం ఆదివారం నాడు ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చేపల్ని తింటారు మనం అందరికంటే ముందుగా నది వద్దకు వెళ్లాల్సి ఉంటుంది చేపల్ని పట్టి సంతకు తీసుకువెళ్ళాలి కాస్త త్వరగా అమ్మడం మొదలు పెడితే డబ్బులు వస్తాయి మనకి అలా కీర్తి చెప్పడంతో బాలు కూడా నిద్రలేచి తయారవుతూ ఉంటారు అలా ఇద్దరు ఐదు గంటలకల్లా నది వద్దకు వెళ్తారు చీకటిగా ఉన్న సమయంలోనే చేపల్ని పట్టడం మొదలు పెడతారు నీకు ఇస్తూ ఉంటాను నువ్వు వాటిని తీసుకుని వేసుకో అలా కీర్తి నదిలోకి వల విసిరి చేపల్ని పడుతూ ఉంటుంది అలా పట్టిన చేపలను తన తమ్ముడికి అందిస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చేపల్ని పట్టి బుట్టలో వేసుకుని సంతకి బయలుదేరుతారు సంతలోకి వెళ్లగానే వారికి రంగమ్మ అడ్డుకుంటుంది సంత మొత్తం రంగమ్మ ఆధీనంలో ఉంటుంది ఏమిటి ఇవాళ ఎంత త్వరగా సంతలోకి వచ్చారు త్వరగా వస్తే ఈ రంగమ్మ సంత వద్ద ఉండదు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని అనుకున్నారా అయ్యో లేదు రంగమ్మ బామ్మ ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే సంతలో దుకాణం నడపాలంటే నా వద్ద అనుమతి తీసుకోవాల్సిందే అంతేకాదు సంతలో చోటు దొరకాలంటే డబ్బు ఇవ్వాల్సిందే మీరేమో నాలుగు రోజుల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు కానీ సంతలో దుకాణం మాత్రం నడుపుతున్నారు అలా రంగమ్మ కీర్తి మరియు బాలులతో అంటుంది లేదు బామ్మ చాలా రోజుల నుండి వ్యాపారం జరగడం లేదు అందుకే మేము సరిగ్గా డబ్బులు ఇవ్వలేకపోతున్నాము ఎలా అయినా ఇవాళ మీకు ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేస్తాం దయచేసి మమ్మల్ని సంతలోకి రానివ్వండి ఈ ఇవ్వండి అలా కీర్తి మరియు బాలు అడగడంతో రంగమ్మ వారికి అవకాశాన్నిస్తుంది సంతలోకి వెళ్లి చేసుకుంటారు అలా కొంత సమయానికి సంతలోకి ఊరి వాళ్ళందరూ వచ్చి తమకు కావలసిన వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు కీర్తి మరియు బాలు దుకాణానికి కూడా చాలా మంది వస్తారు వచ్చి చేపల్ని కొనుక్కుంటారు ఆ రోజు ఆదివారం కావడంతో చేపలన్నీ త్వరగా అమ్ముడుపోతాయి కీర్తి మరియు బాలు ఎంతో సంతోషిస్తారు వారు తమ దుకాణాన్ని మూసుకుని సంత నుండి బయటికి వెళ్తూ ఉంటారు ఏమిటే వచ్చాయా లేదా వచ్చాయి రంగమ్మ బామ్మ మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం మీకెంత డబ్బు ఇవ్వాలో చెప్పండి అలా కీర్తి అనడంతో రంగమ్మకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది రంగమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది అసలే ఇవాళ ఆదివారం సంత నుండి ఇంత త్వరగా బయటికి వెళ్ళిపోతున్నారంటే బాగా డబ్బులు వచ్చిండుంటాయి వీళ్ళు చిన్నపిల్లలు వీరికి అంత తెలివి లేదు కనుక వీరి నుండి ఎక్కువ డబ్బుల్ని వసూలు చేయడం చాలా మంచిది అని రంగమ్మ తన మనసులో అనుకుంటుంది ఆ మీరు నాలుగు రోజుల నుండి నాకు డబ్బులు ఇవ్వలేదు గనక వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది కానీ బామ్మ ఇవాళ మేము సంపాదించిన డబ్బులు వెయ్యి రూపాయలే మొత్తం డబ్బుల్ని నీకు ఇచ్చేస్తే మేమెలా బ్రతక్కలని చెప్పు రూపాయలు ఇవ్వాల్సిందే అలా రంగమ్మ పట్టుపట్టడంతో కీర్తి మరియు బాలు ఆ డబ్బులను రంగమ్మకు ఇచ్చేస్తారు పాపం వాళ్ళిద్దరు ఎంతో బాధపడుతూ ఇంటికెళ్తారు ఎప్పుడో ఇలా జరుగుతుంది రంగమ్మ బామ్మ మనం సంపాదించిన డబ్బు మొత్తాన్ని మన దగ్గర నుండి లాగేసుకుంది పూనిలి బాలు కొన్నిసార్లు బాకీ ఉండడానికి కంటే పస్తులు ఉండడం మేలు అలా పాపం కీర్తి మరియు బాలు ఆ రోజు డబ్బులు లేకపోవడంతో ఏమీ తినకుండా అలానే నిద్రపోతారు ఇక మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే నిద్ర లేచి నది వద్దకు వెళ్తారు కీర్తి మరియు బాలు ఇద్దరు కలిసి చేపల్ని పడుతారు అలా పట్టి మళ్ళీ సంతలో మళ్ళీ చేపల్ని అమ్మడం మొదలు పెడతారు ఆ రోజంతా ఎంతో కష్టపడి చేపల్ని అమ్ముతూ ఉంటారు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది సరిగ్గా దుకాణం మూసే సమయానికి రంగమ్మ వారి వద్దకు వస్తుంది ఏమిటి మెల్లగా జారుకుందామని చూస్తున్నారా ముందు ఇవాటి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వెళ్ళండి ఎంత డబ్బు ఇవాళ చెప్పు బామ్మ ఇవాళ నాకు ఐదు వందల రూపాయలు కావాలి అరే అలా కుండి నిన్నేమో ఐదు రోజులకు సరిపడా వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఇవాళ ఒక్క రోజుకి ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు అసలు ఇదేమైనా న్యాయంగా ఉందా ఎప్పుడు ఒకేదాడంటే నాకు కూడా అవుతుంది కాబట్టివాళ్ళు నుండి మీరు నాకు ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందే లేకుంటే మీరు నా సొంత భూమిలో దుకాణం నడపడానికి వీలేదు అలా రంగమ్మ చెప్పడంతో కీర్తి మరియు బాలు ఇద్దరికి చాలా కోపం వస్తుంది వాళ్ళిద్దరూ రంగమ్మతో ఇలా అంటారు గాను కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇష్టము ఇక రేపటి నుండి మేమిక్కడికి అస్సలు రాము అని చెప్పి బాలు మరియు కీర్తి రంగమ్మకి డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్లిపోతారు కీర్తి మరియు బాలు చాలా కోపంగా ఉంటారు ఏంటో అందరూ మనపై దౌర్జన్యం చేస్తున్నారు మొన్నటిదాకా ఇంటి ఓనర్ గారు మన వద్ద ఎక్కువ డబ్బుల్ని వసూలు చేసేవారు ఇవాళేమో రంగమ్మ పామ్మ కూడా మన వద్ద ఎక్కువ డబ్బుల్ని వసూలు చేస్తుంది ఇప్పుడు మనం ఎక్కడ వ్యాపారం చేయాలి మన ఊరిలో ఎక్కడ వ్యాపారం చేయాలన్నా కష్టమే ఒకవేళ మన ఇంటి ముందు వ్యాపారం చేయాలన్నా మన ఓనర్ గారికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇంకా ఎక్కడ వ్యాపారం చేయాలన్నా ఆ భూమికి సంబంధించిన వారికి డబ్బులు చెల్లించాలి మనం కష్టపడుతున్న డబ్బు మొత్తం ఇలా ఎవరికో ఒకరికి దానం చేస్తూ ఉండాలక్క అలా బాలు మరియు కీర్తి ఆలోచిస్తూ ఉంటారు ఎంత ఆలోచించినా వారికి చేపల్ని అమ్మే ప్రదేశం మాత్రం దొరకదు మరుసటి రోజు బాలు మరియు కీర్తి ఇద్దరు ఉదయాన్నే నిద్రలేచి చేపలు పట్టడానికి వెళ్తారు అలా ఇద్దరు ఎంతో కష్టపడి చేపల్ని పడతారు చేపల్ని పట్టడం అయితే పూర్తయింది ఇప్పుడు వీటిని ఎక్కడమ్మా అర్థం కావడం లేదు అలా కీర్తి మరియు బాలు నది వద్ద కూర్చొని తమలో తామే సతమతమైపోతూ ఉంటారు ఇంతలో వారి వద్దకు రంగం వస్తుంది ఏమిటి ఎక్కడ కూర్చొని తెగ బాధ పడిపోతున్నారు అమ్మడానికి ప్రదేశం దొరకడం లేదా అయినా ఈ ఊర్లో నా సంత తప్ప మరొక ప్రదేశం మీకు ఎక్కడా దొరకదు అందుకే ప్రతిరోజు ఒక ఐదు వందల రూపాయలని నాకు చెల్లించి సంతలో దుకాణం పెట్టండి లేదా మీరు మీ వ్యాపారాన్ని పూర్తిగా మూసేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి రంగమ్మ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది మరోవైపు కీర్తి మరియు బాలు తెగ ఆలోచిస్తూ ఉంటారు అదే ఊరికి చెందిన లక్ష్మి అనే ఒక మహిళ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటి పిల్లలు మీరు ఇక్కడ మీరిక్కడ కూర్చునన్నారు మీకోసం నేను సంత వద్దకు వెళ్లాను అక్కడ మీరు కనిపించకపోవడంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా నది వద్దకు వచ్చాను ఏంటి ఏంటి లక్ష్మి పిన్ని విషయం నాతో ఏమైనా చెప్పాలా చెప్పడానికి ఏం లేదులే కీర్తి నేను చేపలు కొనాలని అనుకున్నాను మొదటి నుండి చేపల్ని మీ వద్దనే కదా కొంటున్నాను అందుకే సంతకు వెళ్లాను కాని మీరు నాకు అక్కడ కనిపించలేదు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇదిగో ఇలా నది వద్దకు వచ్చాను వెంటనే చేపలు నివ్వండి అవతల మా ఇంటికి బంధువులు రాబోతున్నారు వారి కోసం నేను చేపల పులుసుని వండాలి అలా లక్ష్మి నది వద్దనే చేపల్ని కొంటుంది అలా కొని అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇంతలో బాలుకి ఒక ఆలోచన వస్తుంది అక్క చూసావా లక్ష్మి పిన్ని మన వద్దే చేపలు కొనాలని అనుకుంది అందుకే మన దాకా వెతుక్కుంటూ వచ్చింది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం చేపల్ని ఎక్కడ అమ్మినా సరే కొనడానికి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు ప్రదేశంతో పని లేదు కేవలం మన శ్రద్ధగా పని చేస్తే చాలు నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ నది అందరిది ఈ స్థలం కూడా అందరిది మనం ఇక్కడ అమ్మడం వలన ఎవరు మనల్ని డబ్బిపమని అడుగురు మనం ఇక్కడే చేపల్ని పట్టి ఇక్కడే అమ్ముకుందాం అలా కీర్తి మరియు బాలు ఇద్దరు నది వద్దనే చేపల్ని పట్టి అక్కడే అమ్మాలని నిర్ణయించుకుంటారు అనుకున్నట్టుగానే నది ఒడ్డునే కూర్చొని చేపల్ని అమ్ముతూ ఉంటారు ఊర్లోని వాళ్ళందరూ సంతకు వెళ్లడం మానేసి నది వద్దకు వచ్చేవారు నది ఒడ్డున చేపల్ని అమ్ముతూ ఉన్న కీర్తి మరియు బాలు వద్ద చేపల్ని కొనేవారు అలా కీర్తి మరియు బాలు చేపలను అమ్మడం ద్వారా ఆ వచ్చిన డబ్బులను పూర్తిగా తాము మాత్రమే ఉపయోగించుకునేవారు కీర్తి మరియు డైపర్ బాలు ఇద్దరు ఒక ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేవారు తల్లిదండ్రులు లేకపోవడంతో ఇద్దరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతోనే జీవిస్తూ ఉండేవారు కీర్తి మరియు డైపర్ బాలు ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారు ఎలాంటి కష్టం వచ్చినా ఇద్దరు కలిసి ఎదుర్కొనేవారు బాలు నిద్రలే నువ్వు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో అసలే ఉంది కదా నేను వెళ్ళి పని చేసేస్తాను సాయంత్రం నీకు మండులు అలాగే పండ్లను తీసుకొని వస్తాను ఆరోగ్యం బాగోలేకపోయినా మరేం పర్వాలేదు లేక నేను కూడా ఇవాళ నీతో పాటు పనికి వస్తాను వద్దు బాలు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది నీకెంత నీరసంగా ఉందో నువ్వు హాయిగా నిద్రపో నేను పనికి వెళ్తాను అలాగే జాగ్రత్తగా ఉండు తెలియని వారిని ఇంట్లోపలికి పినియొద్దు అలా జాగ్రత్తలు చెప్పి కీర్తి కూలి పనికి బయటకు వెళ్లిపోతుంది ఆ రోజంతా డైపర్ బాలు హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు మరోవైపు కీర్తి మాత్రం రోజంతా ఎంతో కష్టపడి పనిచేస్తుంది ఇక సాయంత్రం తన వద్దున్న కూలీ డబ్బుతో కీర్తి మందులను అలాగే పండ్లను కొని ఇంటికి వెళ్తుంది అక్క వచ్చావా అదంతా సరే కాని ముందు నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు ఇదిగో ఈ మందులు వేసుకో ఈ పండ్లు కూడా తిను అక్క అసలు ఈ డైపర్ బాలు అంటే ఏమనుకుంటున్నావు జ్వరం కూడా నన్ను చూసి భయపడి పారిపోయింది ఇప్పుడు నేను చాలా బాగున్నాను రాత్రికి మందులు కూడా వేసుకుంటాను ఉన్న కాస్త జ్వరం కూడా పారిపోతుంది అలాగే నేను కూడా నీతో పాటు రేపు పనికొస్తాను సరే నేను వెళ్ళి వంట మొదలు పెడతాను అలా కీర్తి మరియు బాలు ఇద్దరు కలిసి వంట వండుకుంటారు ఎప్పుడు ఇద్దరు కలిసి ఇంటి పనులు చేసుకునేవారు అస్సలు గొడవ పడేవారే కాదు ఎక్కడికి వెళ్లాలన్నా ఇద్దరూ కలిసి వెళ్లేవారు అలా ఆ రోజు హాయిగా భోజనం చేసి నిద్రపోతారు ఇక మరుసటి రోజు కీర్తి ఆలస్యంగా నిద్రలేస్తుంది అప్పటికే డైపర్ బాలు నిద్రలేచి పూర్తిగా తయారైపోయి ఉంటాడు ఏమిట్రా అలా తయారయ్యావు ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అదేంటక్క అలా అడుగుతున్నావు పనికి వెళ్ళాలి కదా అందుకే తయారయ్యాను అరే మర్చిపోయావా ఇవాళ ఆదివారం మనం అనుకున్నాం కదా వారంలో ఒక్కరోజైనా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని అందుకే నేను కూడా ఆలస్యంగా నిద్ర లేచాను ఇవాళ మనం పనికి వెళ్ళడం లేదు ఈ ఒక్కరోజు హాయిగా విశ్రాంతి తీసుకుందాం అలా కీర్తి డైపర్ బాలుతో చెబుతుంది బాలు ఏమో తన అక్కతో ఇలా అంటాడు అక్క నేనంతా నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చాలా బోర్ కొట్టేసింది ఇవాళ అలా ఊరంతా తిరిగొద్దాం సరే అయితే నేను చక్కగా తయారయ్యేస్తాను అలా డైపర్ బాలు మరియు కీర్తి చక్కగా తయారయ్యి బయటికి వెళ్తారు వారు ఊరంతా తిరుగుతూ ఉంటారు తమ వద్దున్న డబ్బుతో మిఠాయిలు కూడా కొనుక్కొని తింటూ ఉంటారు ఊరంతా సందడి సందడిగా ఉంటుంది అక్క ఎప్పుడూ లేనిది ఈరోజు ఊరంతా ఎందుకింత సందడిగా ఉంది అలాగే ఎక్కడ చూసినా ఏవో మండపాలు కూడా ఉన్నాయి మొన్ననే కదా వినాయక చవితి అయిపోయింది మళ్ళీ ఎందుకని ఇలా మండపాలు నిర్మిస్తున్నారు ఏమోరా నాకు కూడా ఆ విషయం సరిగ్గా తెలియదు పద ఎవరినైనా అడుగుదాం అలా డైపర్ బాలు మరియు కీర్తి దారిలో వెళ్తూ ఉన్న ఒక బామ్మని పిలిచి ఇలా అడుగుతారు బామ్మ ఏంటి ఈ హడావిడి ఎందుకు అందరూ ఇలా మండపాలు నిర్మిస్తున్నారు అలాగే తోరణాలు కూడా కడుతున్నారు ఏదైనా విశేషమా అవును పిల్లల్లరా రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి నవరాత్రుల అంటే ఏంటి నీకు తెలుసుగా దుర్గమ్మ మహిషాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించింది అని ఆ సందర్భంగా ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని మనం పూజించుకుంటాము తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తాము తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తాము చివరి రోజున అమ్మవారికి పెద్ద పూజ చేసి మహా నైవేద్యాన్ని సమర్పిస్తాము అందుకే అందరూ ఇలా ఊరంతా మండపాలు నిర్మిస్తున్నారు ప్రతి మండపంలో ఒక దుర్గమ్మని ప్రతిష్ఠిస్తారు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా అమ్మవారి పూజ వేడుకలు జరుగుతాయి ఇలా బామ్మ బాలుకి మరియు కీర్తికి చెబుతుంది బామ్మ చెబుతుందివా అక్క తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరగబోతున్నాయంట వినాయక చవితి సమయంలో మనం చాలా హాయిగా గుర్తుందా అలానే మరో తొమ్మిది రోజుల్లో కూడా గడపబోతున్నాం పద మన ఇంటి వద్ద కూడా ఏదైనా మండపం ఉండేమో చూద్దాం అలా టైపర్ బాలు మరియు కీర్తి ఇద్దరు తమ ఇంటి వద్దన్న మండపం వద్దకు వెళ్తారు తమ కాలనీలో ఉన్న ధనవంతులందరూ ఆ మండపంలో రకరకాల పనులు చేస్తూ ఉంటారు వారిలో ఒకరు రఘుపతిరావు రఘుపతిరావు వద్ద డబ్బు చాలా ఎక్కువగా ఉంటుంది అతనికి పేదవారన్నా పేదరికమన్నా చాలా చిరాకు చూడండి ఎలాంటి లోటు రావడానికి వీల్లేదు రాత్రికల్లా అన్ని పనులు ముగిసిపోవాలి మరుసటి రోజు ఉదయమే పూజ మొదలవ్వాలి ఇదిగో ఇక్కడ వాడిపోయిన పువ్వులున్నాయి వాటిని తీసేసి తాజాగా ఉన్న పువ్వులతో అలంకరించండి అలా రఘుపతిరావు హడావడిగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఇంతలో బాలు మరియు కీర్తి ఇద్దరు మండపంలోకి అడుగు పెడతారు సరిగ్గా అదే సమయానికి దుర్గమ్మ విగ్రహాన్ని కూడా మండపంలో ప్రతిష్ఠిస్తారు అంటూ పిల్లలిద్దరు అమ్మవారి విగ్రహం వద్దకు పరుగులు తీస్తారు అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకోబోతూ ఉంటారు అది చూసిన రఘుపతిరావుకి చాలా కోపం వస్తుంది ఎవరు మీరు మిమ్మల్ని అసలు లోపలికి ఎవరు రానిచ్చారు నా పేరు కీర్తి వీడేమో నా తమ్ముడు బాలు మేమిదే కాలనీలో ఉంటాము ఇదిగో అక్కడ కనిపిస్తూ ఉన్న గుడిసెలోనే ఉంటాము మాకిక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చూడాలని అనిపించింది అందుకే ఇలా వచ్చాము అమ్మవారు చాలా అందంగా ఉన్నారు అని అంటూ కీర్తి అమ్మవారిని ముట్టుకోబోతుంది రఘుపతిరావుకి మళ్లీ కోపం వస్తుంది రఘుపతిరావు కీర్తిని చెంపపై కొడతాడు అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రమ్మన్నారు కాలనీలో ఒక చిన్న గుడస వేసుకుని జీవిస్తూ ఉన్నంత మాత్రాన మీరు మాతో సమానమని అనుకోకండి మీరు అసలు ఇలాంటి వేడుకలకు రాకూడదు మీరు పేదవారు మేమంతా ధనవంతులం అన్నట్టు మీరు దసరా వేడుకలకు విరాళాన్ని ఇచ్చారా లేదా మరో నుండి వెళ్ళండి మాలాంటి ధనవంతులు చేసుకునే పూజల్లో మీలాంటి పేదవారు పాల్గొనడానికి వీల్లేదు ఈ అమ్మవారి విగ్రహం ఖరీదు లక్ష రూపాయలు ఎంతో ఖరీదైన ఈ విగ్రహాన్ని మీలాంటి వారు తాకడానికి కూడా వీల్లేదు అలా నానా మాటలని కీర్తిని మరియు బాలుని అక్కడి నుండి తరమేస్తారు పాపం కీర్తి మరియు బాలు ఎంతో బాధపడుతూ తమ ఇంటికొస్తారు బాధ మొత్తాన్ని తమ ఇంటి పక్కనే నివసిస్తున్న రంగమ్మకి చెప్పుకుంటారు ఆ ధనవంతులు ఎప్పుడు అంతే అందుకే నేనక్కడికి అస్సలు వెళ్ళను కాని నాకు దసరా వేడుకలు జరుపుకోవాలనుంది అయితే హాయిగా ఇంట్లోనే జరుపుకుందాం భక్తి అందరికీ ఒక్కటే భక్తికి ధనిక మరియు పేద అంటూ ఎలాంటి తేడా ఉండదు మనం రేపటి నుండి నవరాత్రి పూజని ప్రారంభిద్దాం తొమ్మిది రోజుల పాటు మనకున్న దానిలోనే హాయిగా పూజ చేసుకుందాం అలా రంగమ్మ పిల్లలతో చెబుతుంది పిల్లలు ఎంతో ఆనందపడతారు మరుసటి రోజు రంగమ్మ మరియు పిల్లలు మందిరాన్ని అలంకరించుకుంటారు అలాగే అమ్మవారి పటానికి కుంకాన్ని మరియు పసుపుని అలంకరించి దండం పెట్టుకుంటారు బామ్మ ఇంట్లో అటుకులు తప్ప మరి ఏమీ లేవు మరేం పర్వాలేదు ఇంట్లో ఏ వస్తువులైతే ఉంటాయో వాటితోనే అమ్మవారికి పూజ చేద్దాం అలా తమ ఇంట్లో ఉన్న అటుకులని అమ్మవారికి నివేదన చేస్తారు మరోవైపు రఘుపతిరావు కాలనీలో ఉన్న వాళ్ళందరికీ పులిహోర వడ్డిస్తాడు కాలనీలో ఉన్న ధనవంతులందరూ హాయిగా భోజనం చేస్తూ ఉంటారు అలా మొదటి రోజు కాస్త గడిచిపోతుంది ఇక రెండవ రోజు పూజ మొదలవుతుంది రఘుపతిరావు తమకు తెలిసిన పండితులందర్నీ పిలిపించి పెద్ద పూజ చేయిస్తూ ఉంటాడు ఇక మరోవైపు బాలు మరియు కీర్తి రంగమ్మలతో కలిసి అమ్మవారి విగ్రహం వద్ద ఒక చిన్న పువ్వు పెట్టి దండం పెట్టుకుంటారు ఈరోజు మండపం వద్ద పాటిక కిలోల చక్కెర పొంగల్ని తయారు చేయించారు కానీ చక్కెర పొంగల్ని తయారు చేయడానికి మన వద్ద బియ్యం లేదు అందుకే అమ్మవారి ముందు ఈ బెల్లం ముక్కని పెట్టాలని అనుకుంటున్నాను అలా కీర్తి ఇంట్లో ఉన్న బెల్లం మొక్కని అమ్మవారి ముందు పెడుతుంది అలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది అలా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఒకవైపు రఘుపతిరావు రోజు రకరకాల ఆహార పదార్థాలను అమ్మవారికి నివేదిస్తూ ఉంటాడు కానీ ఆహార పదార్థాలు రోజు మిగిలిపోతూ ఉండేవి వాటిని పారేస్తూ ఉండేవాడు అలా అతని వద్దున్న డబ్బు బాగా ఖర్చైపోతూ ఉండేది ధనవంతులంతా మండపం వద్ద డాన్సులు వేస్తూ జలసాలు చేస్తూ ఉండేవారు కాని మండపం వద్ద ఒక్కరికి కూడా భక్తి ఉండేదే కాదు మరోవైపు డైపర్ బాలు మరియు కీర్తి మాత్రం భక్తి శ్రద్ధలతో తమ వద్దన్న వాటిని అమ్మవారికి సమర్పించేవారు అలా తొమ్మిది రోజులు గడిచిపోతాయి తొమ్మిదవ రోజు డైపర్ బాలు మరియు కీర్తి ఇద్దరూ అమ్మవారికి పూజ చేసి కొబ్బరికాయని కొడతారు అలా వారు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోగా ఇల్లంతా డబ్బుతో నిండిపోయుంటుంది వంటగది మొత్తం ధాన్యం అలాగే కూరగాయలతో నిండిపోయుంటుంది పిల్లలు మీరు అదృష్టవంతులు అమ్మవారికి మీరు చేసిన పూజ నచ్చింది అందుకే మీ ఇంటిని వృద్ధి చేసింది ఇక మీకు ఎలాంటి లోటు ఉండదు అలా పేద పిల్లలు నవరాత్రి పూజలు చేసుకోవడం ద్వారా ధనవంతులుగా మారుతారు